బాలీవుడ్ నటుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి ఆయన తరచూ వార్తల్లోకి వస్తూనే ఉన్నారు. ఆయనతో ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఏదో ఒక అంశం వైరల్ కావడం ఖాయం. ముఖ్యంగా ఆయన మైక్ పట్టుకున్నారు అంటే ఆయన స్పీచ్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీకి ఆయన విధేయుడైతే పవన్ కళ్యాణ్కి మాత్రం ఆయన వేర భక్తుడనే చెప్పాలి. బండ్ల గణేష్ ప్రతి కార్యక్రమంలోనూ పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అనే సంబోధిస్తుంటారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ఎంతో లెక్కలేనంత అభిమానం. బండ్ల గణేష్ని అందరూ మాటల తుఫాన్గా చెబుతారు. ఇక ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడతారంటే రచయితలు కూడా ఆయనలా మాటలు రాయలేరేమో, అంత అద్భుతంగా ఉంటుంది ఆయన స్పీచ్. ఇటీవల రిలీజ్ అయిన వకీల్ షాప్ ఫంక్షన్లో ఈశ్వర పరమేశ్వర అంటూ ఆయన చేసిన స్పీచ్ ఎంత హైలైట్ అయిందో, ఎంత వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా ఇప్పుడు బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. బండ్ల గణేష్ తన హీరో పవన్ కళ్యాణ్ని దేవుడిగా ఎప్పుడూ అభివర్ణిస్తారు. అయితే ఈసారి మాత్రం ఆయన పవన్ కళ్యాణ్కి కొత్త పేరు పెట్టుకున్నారు. నా దేవరతో నేను అని సంబోధించారు. అయితే భక్త కన్నప్ప పరమేశ్వరుడిని దేవరా అని పిలుచుకునేవారు. నేను కూడా ఈరోజు నుంచి నా బాష్ని దేవరా అని పిలుస్తాను అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు పవన్ అభిమానుల్లో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా బాగుంది అన్న అంటూ బండ్లన్న ట్వీట్కి కామెంట్లు పెడుతూ మురిసిపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.